జగ్గంపేట అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా జగనన్న పాలన సాగుతుందని వైఎస్ఆర్ సేవదళ్ రాష్ట ప్రధాన కార్యదర్శి రామచంద్రపురం పార్టీ పరిశీలకులు హొమ్మి రఘురాం అన్నారు. ఇంటింటికి జడ్పీటీసీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జగ్గంపేట సచివాలయం పరిధిలో ఆయన శ్రీమతి జగ్గంపేట జడ్పీటీసీ హొమ్మి బిందు మాధవి తరపున ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జనాభా దామాష పద్ధతిలో ప్రజలకు అందుబాటులో అన్ని ప్రభుత్వ శాఖలు సేవలు అందుబాటులో ఉంచేందుకు గ్రామ సచివాలయాలు రైతులకు అన్ని సేవలు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు పేదలకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు వెల్నెస్ సెంటర్లు జగనన్న ప్రభుత్వం నూతనంగా నిర్మించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఆకుల శ్రీధర్, చెరుకూరి జయరాజు, గొల్లపల్లి శ్రీను, పార్టీ నాయకులు నేలపల్లి అప్పారావు, కిలపర్తి వీరబాబు, ఈశ్వరపు సురేష్, గృహ సారథులు కొనవరలక్ష్మి, కొల్ల యేసు, వైభోగుల శ్రీను, ఈగల జయలక్ష్మి, బొట్ట భవాని, భీమన్న శ్రీను, యమన మలేశ్వరి, పిచ్చుకానుది తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఒకసారి రమ్మనండి.